నమస్కారం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభస్వాగతం శార్వరి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం గమనించినట్లయితే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు ఈ ధనుస్సు రాశి కిందకి వస్తారు వీళ్ళ యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ధనుసు రాశి వారికి గురుడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండవ రెండవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు దీనివల్ల వీళ్ళకి అధికమైనటువంటి ధనలాభాలు కలగడం సర్వ సౌఖ్యములు కలగడం మనకు కనిపిస్తుంది తర్వాత మళ్ళీ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున మళ్ళీ తన స్వక్షేత్రమైనటువంటి ధనుసు రాశిలోకి సంచారం మార్చుకోవడం వలన సువర్ణమూర్తిగానే ఉండడం వలన సకల శుభాలు కూడా ఈ రాశి వారికి కలుగుతాయి శని సంవత్సరం అంతా రెండవ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు అది కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది రాహుకేతువులు షష్టవ వ్యో స్థానంలో లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు దీనివలన పై అధికారుల వలన ఇబ్బందులు కలగడం ఒత్తిడి అధిగమించలేకపోయినంత ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా వీళ్ళ మీద కలగడం కార్యములన్నీ కూడా చెడిపోవడం పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడం బుద్ధి కుశలత లేకపోవడం సంపదలో హాని కలగడం అంటే డబ్బులు సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టలేకపోవడం వృత్తి ఉద్యోగాల్లో ఆందోళనలు ఎక్కువగా కలగడం అధిక శ్రమ చేత తక్కువ లాభాలు కలగడం తగినంత లాభాలు లేకపోవడం ఈ రాశి వారికి గురుడి యొక్క సంచారము తగినటువంటి యొక్క స్థితిలో కా స్థాన చలనం కూడా కలగడం అనారోగ్యములు కలగడం పుణ్యక్షేత్ర దర్శనాలు కలగడం అలాగే ఆధ్యాత్మిక గ్రంథముల మీద ఎక్కువగా ఆసక్తి కలగడం జన్మలో ఉన్నటువంటి కేతు ప్రభావాల వలన ఆధ్యాత్మిక చింతనలు సాధుజనులతో ఉండేటటువంటి సత్సాంగత్యములు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు గురుడు ధనస్థాన సంచారంలో ఉన్న దగ్గర నుంచి కూడా కుటుంబ సౌఖ్యం ఇన్నాళ్ళు కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావాల్ని జన్మలో ఉన్నటువంటి కేతు మొన్నటి మొన్నటిదాకా ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కూడా ఈ రాశివారు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే తన సంచారాన్ని రెండో స్థానంలోకి గురుడు మారుస్తాడో ఈ మూడు నెలలు మాత్రం వీళ్ళకి అత్యంత యోగప్రదంగా ఉంటుంది దీనివల్ల వీళ్ళకి కుటుంబపరమైనటువంటి యొక్క సౌఖ్యం కలుగుతుంది అలాగే ఆనందకరం ధనలాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే అన్ని విధాల ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా ఆనందకరమైన వాతావరణాన్ని పొందబోతున్నారు శని రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కొంత ధన నష్టం కలగడం కుటుంబ వాతావరణాల కలహంలో ఏర్పడడం గురుశల యొక్క మూర్తిమంతము చేత శుభ ఫలితాలను కూడా పొందడం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది దోషములు తొలగి సమస్త ఐశ్వర్యములు కలగడానికి సంవత్సర ద్వితీయార్థంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుఖ సౌఖ్యములు కలుగుతాయి శత్రుదయం కలుగుతుంది ఈ రాశి వారికి సంవత్సర ఉత్తరార్థంలో గురుబలం చాలా బాగుంది కాబట్టి విద్యార్థులు సంవత్సర ఉత్తరార్థంలో ఎక్కువగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అధికారుల యొక్క మన్ననల్ని పొందుతారు పై అధికారుల ద్వారా మీకు మంచి ఆదరణ లభిస్తుంది ప్రశంసలు పొందగలుగుతారు రైతులకు రెండు పంటలు విశేషమైనటువంటి లాభాలు కలుగజేస్తాయి వ్యాపారస్తులకు సంవత్సర ఉత్తరార్థంలో లాభాలున్నాయి గాయకులకు క్రీడాకారులకు పండితులకు మిక్కిలి ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు న్యాయవాదులకు వైద్యులకు ఉత్తరార్థంలో లాభసాటిగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం మూడవ మరియు ఆఖరి భాగమనందు ఉండడం వలన కొంతమేరకు ఉపశమనం అయినప్పటికీ కూడాను జాగ్రత్త మాత్రం తప్పకుండా అవసరం అనేటటువంటి అంశం చెప్పుకోవాలి రాజకీయ నాయకులకు కూడా సంవత్సర ఉత్తరార్థంలో ప్రజాదరణ లభిస్తుంది గురుడు జన్మరాశి సంచార దోష నివారణకి ధనుసు రాశి వారు కూడా కొంత శనగల్ని దానం చేయడం కిలోంబావు శనగల్ని బ్రాహ్మడికి ఇవ్వడం లేదా నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి తినిపించడం అనేటువంటి చెప్పదగినటువంటి సూచన మూలా నక్షత్రం వారికి కుటుంబ నక్షత్రాల వారిగా మనం ఫలితాలు చూడబోతున్నాం మూలా నక్షత్రం వారికి కుటుంబంలో శుభకార్యములు జరగడం పుత్రపౌత్రములకు చక్కగా అభివృద్ధి కలగడం ధనము నిల్వ చేసుకోగలగడం పది మందిలోనూ కూడా ఆకర్షణగా నిలిచి ఉండడం ఇతర ఇతరుల్ని ప్రభావితం చేయడం ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు మూలా నక్షత్రం వారు కలిగి ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం వారు గతము కంటే ఇబ్బందులు తొలగి క్రమేపీ ఆర్థిక విషయంలో చక్కగా మంచిన మంచి విషయానికి ఏర్పడగలం అనేటువంటి జరుగుతుంటుంది సంవత్సరాంతం వరకు కూడా ఆర్థిక పురోగతి కలుగుతుంది అంటే కథల్లో ఉన్నంత ఇబ్బందులు ఉండవు ఇప్పుడు క్రమేపీ కూడా నెమ్మది నెమ్మదిగా మీకు ఆర్థిక విషయాలన్నీ కూడా సర్దుకుంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ ఉన్నతులు సుఖజీవనం కూడా కలగబోతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీల్లో మంచి సకల శుభాలు కూడా కలగడానికి అవకాశం ఉంది ఆది బుధ గురువారాల్లో మీరు చేసే పనులన్నీ కూడా మిమ్మల్ని విజయం వైపుకి నడిపిస్తాయి ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించి చక్కనైనటువంటి శుభ ఫలితాలు ధనుస్సు రాశి వారు పొందాలని పొందాలంటే మీరు ఆంజనేయ స్వామి దుర్గాదేవి అలాగే ఈశ్వరుడి యొక్క ఆలయాన్ని అలాగే కాళభైరవ అష్టకాన్ని నిరంతరం పారాయణ చేయడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి నామ సంవత్సర శుభాకాంక్షల్ని ధనుస్సు రాశి ప్రేక్షకులకి ఆవిష్కరిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక